ఈరోజు నేను మీకు తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతం రామేశ్వరం దగ్గరలో ఉన్న ఒక ఘోస్ట్ టౌన్ ధనుష్కోడి గురించి తెలియజేస్తాను। ధనుష్కోడి తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది। ఈ ధనుష్కోడి రామేశ్వరం దీవి యొక్క దక్షిణ అంచున గల చిన్న గ్రామం। ఇది 1964 ముందు భారతదేశానికి శ్రీలంకకు వారధి పట్టణంగా ప్రసిద్ధి చెందిన ధనుష్కోడి। కానీ ప్రస్తుతం ఇది ఒక ఘోస్ట్ టౌన్। 1964 లో వచ్చిన సునామీ కారణంగా ఈ పట్టణం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది। ధనుష్కోడి నుంచే రామసేతు కూడా ప్రారంభమైనట్టుగా మన పురాణాల నుంచి చరిత్రకారుల నుంచి తెలుస్తుంది। ఎందుకంటే మనకి ఇక్కడి నుండే రామసేతు ప్రారంభమవుతుంది। చూస్తున్నారు కదా, మీకు కనిపించేదంతా ఇసుక తిన్నెలు, ఇసుక మేటలు। ఇది ఒకప్పుడు ఒక పట్టణం, ఒక రేవు పట్టణం, ఒక తీర ప్రాంతం, మత్స్యకారులు ఎక్కువగా నివసించిన ప్రాంతం, శ్రీలంకకు అల్లంత దవ్వలో సరిహద్దు గ్రామంగాను వెలసిల్లిన ధనుష్కోడి ఇప్పుడు నిర్జన ప్రదేశం। ఈ ఇసుక తిన్నెలే ఉన్నాయి। ఈ ఇసుక తిన్నెలు కూడా రాత్రులు కనిపించవు। సముద్రం ఆటుపోట్ల టైంలో సముద్రం దీనిపైన కూడా వచ్చేస్తుంది। సో అందుకనే రోడ్ పాయింట్ ఎంత ఎక్కడ ఉందో అక్కడ వరకే విజిటర్ని అలౌ చేస్తారు। ఆ తర్వాత మనం రిస్క్ తీసుకొని ఈ ఇసుక తిన్నెల మీద కాసేపు విహరించవచ్చు। పగల మాత్రమే, సాయంత్రం 6 గంటల తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు। 4 గంటల నుంచే మనం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది। ఈ ధనుష్కోడిలో ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది। రామేశ్వరం నుంచి ఈ ధనుష్కోడి వరకు ఒక రైల్వే లైన్ కూడా నిర్మించారు బ్రిటిష్ వారు। కానీ ఈ తుఫాన్లో రైల్వే లైన్ మొత్తం కొట్టుపోయింది। ఆ తర్వాత రైల్వే లైన్ పునరుద్ధరించిన పెద్ద పెద్ద ఇసుక తిన్నెలు పట్టాలను కప్పవేయగా దాన్ని ఉపయోగించడం నిలిపివేశారు। ప్రస్తుతం ధనుష్కోడికి ఒక రోడ్డు ఉంటుంది। రోడ్డుకి ఇరుపక్కల మనకు సముద్రం కనిపిస్తుంది। ఆ రోడ్డులో మనం ప్రయాణం చేస్తుంటే చాలా వింతైన అనుభూతి మనకు కలుగుతుంది। నేను 2018లో ఇక్కడికి వెళ్ళాను, చాలా ఎంజాయ్ చేశాను। ఇక్కడ రెండు సముద్రాలు కలుస్తాయి, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం। ఆ రెండు సముద్రాల కలయిక కూడా మనం చూడవచ్చు। ధనుష్కోడిలో మనం చూడడానికి ఒక పాడైన చర్చి అవశేషాలు కనిపిస్తాయి మనకి। పూర్వము కాశీ తీర్థయాత్ర రామేశ్వరంలో పూజ చేసి ధనుష్కోడి వద్ద మహాదది అంటే బంగాళాఖాతము, రత్నాకర అంటే హిందూ మహాసముద్రముల సంగమ స్థలంలో పవిత్ర స్నానం చేయనిదే పూర్తి కాదని భావించేవారట। కానీ సునామీ కారణంగా ఈ పట్టణం అంతా తుడిచిపెట్టుకుపోవడంతో ఇక్కడికి పర్యాటకులు పగల మాత్రమే ఆ ప్రదేశానికి వెళ్ళి సముద్రాన్ని, బీచ్ల్ని చూసి మళ్ళీ సాయంత్రం 6 గంటలలోపు అక్కడి నుంచి నిష్క్రమిస్తారు। రాత్రులు ఎవరు కూడా అక్కడ ఉండరు। అందుకనే దీన్ని తమిళనాడు గవర్నమెంట్ ఘోస్ట్ టౌన్గా డిక్లేర్ చేసింది। 22 డిసెంబర్ 1964 రాత్రి, ఒక భయానకమైన రాత్రి, ఆ రాత్రి జనజీవనాన్ని నిర్జనం చేసింది। సుమారు 1800 మంది ఆ గ్రామంలో నివసిస్తున్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు। అదే టైంలో ధనుష్కోడికి వస్తున్న పాసింజర్ ట్రైన్లో 115 మంది ప్రయాణికులు కూడా మరణించారు। రైల్వే లైన్ పూర్తిగా ధ్వంసమైంది। ఆ భయానక రాత్రి తర్వాత ఈవెన్ ధనుష్కోడి యొక్క చాలా భూభాగం సముద్రంలో మునిగిపోయింది। మనకి ఇప్పుడు కనిపిస్తున్న రేఖామాత్రమైన భూభాగం మాత్రమే మిగిలి ఉంది।
ఈ ధనుష్కోడికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే రామాయణంలో శ్రీరాముడు దక్షిణంగా ప్రయాణించి ఈ ధనుష్కోడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి శ్రీలంక చేరడానికి సముద్రుడిని ప్రార్థించి దారి ఇవ్వమని వేడుకున్నారు. సముద్రుడు ఎంతకి చలించలేదు. శ్రీరాముడిలో సహనం రసించి ఆయన ధనుష్ ఎక్కుపెట్టి సముద్రునిపై అస్త్రప్రయోగం చేయబోయారు. అంతటా సముద్రుడు వచ్చి శ్రీరాముడిని శరణు వేడి ఈ సముద్రాన్ని దాటడానికి ఒక ఉపాయాన్ని ఆయన చెప్పారు. ఈ వానరుల్లో నలుడు నీలుడు అని ఇద్దరు వానరులు వారి చేతితో వేసిన ఏ రాళ్ళైనా సరే ఈ సముద్రంపై తేలి ఉంటాయి. వారిద్దరి సహాయంతో రాళ్లతో ఈ సముద్రంపై వారధి నిర్మించవచ్చని సముద్రుడు శ్రీరామునికి విన్నవించాడు. ఈ రాళ్ళు కదలకుండా ఒక నిర్దిష్టమైన మార్గంలో ఉండడానికి సముద్రుడు తను సహాయపడతానని విన్నవించుకున్నారు. ఆ విధంగా శాంతించిన శ్రీరాముడు సముద్రుని సాగరంపారు. తదుపరి వానరులతో ఇక్కడి నుంచి రామసేతు నిర్మాణం చేసి శ్రీలంకకు ఆయన వెళ్ళి రావణునితో యుద్ధం చేసి రావణుని వధించి సీతామాతను తీసుకుని వచ్చారు. ఇది మన పురాణ కథ. ఆ కథ ఒక్కటి పురాణం కాదనడానికి నిదర్శనం ఈ ధనుష్కోడి. ఈ ధనుష్కోడి నుంచి మన తీర్పాలు చూస్తే అల్లంత దమ్ములు శ్రీలంక తీరం ఎగురుతున్న పక్షులు జనసంచారం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలోనే శ్రీలంక ఉంది. ఇక్కడికి మనం క్యాబుల ద్వారా కానీ టూ వీలర్స్ ద్వారా కానీ ఆటోల ద్వారా కానీ రామేశ్వరం నుంచి చేరవచ్చు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆ రోడ్డు ప్రదేశము ముగిసిన తర్వాత ఇసుక తిన్నెలే ఉంటాయి. ఆ ఇసుక తిన్నెల్లో మనం నడుచుకొని ముందుకు వెళ్ళి ఎంతవరకు వెళ్ళగలము వెళ్ళి ఆ సముద్రాన్ని అన్ని వైపులా సముద్రాన్ని చూస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే సాయంత్రం అయ్యేటప్పటికి మనం అక్కడ ఉండకూడదు. ఎందుకంటే సముద్రం మట్టం పెరిగింది అంటే మనకు ఆ ఇసుకలో దారి తెలియదు. తిరిగి మనం ఈ రోడ్డుని చేరుకోవడానికి చాలా కష్టమవుతుంది. అది చాలా ప్రమాదకరం కూడా. అందుకని ఇక్కడికి దర్శించే వాళ్ళు చాలా జాగ్రత్తతో చూసుకొని అందరూ గ్రూప్గానే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ధనుష్కోడికి సంబంధించి నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అందులో మొట్టమొదటిది సముద్రం, నీలి సముద్రం. మనం నీలి నీలి సముద్రాన్ని స్క్రీన్ సేవర్లోని అండ్ డెస్క్టాప్ ఇమేజెస్లోని చూస్తూ ఉంటాం. కానీ రియల్గా మనకి చాలా అరుదుగా ఈ అవకాశం దక్కుతుంది చూడడానికి. కానీ ఈ ధనుష్కోడి విజిట్ చేస్తే నీలి నీలి సముద్రాన్ని మనం చూసి ఆనందించవచ్చు. రెండో విషయం ఏంటంటే రామసేతు. ఇక్కడి నుంచే రామసేతు ప్రారంభమైంది. మనకి అక్కడికి వెళితే మనకి ఆ రామసేతు మీద మనం ఉన్న ఫీలింగ్ తప్పక కలుగుతుంది. కలిగి మనం ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతామన్నమాట. ఇంకా మూడోది పంబన్ ఐలాండ్స్. ఈ రామేశ్వరం ఐలాండ్కి ఐలాండ్ భారతదేశానికి శ్రీలంక మధ్యలో ఉన్న ఐలాండ్ని పంబన్ ఐలాండ్స్. ఈ పంబన్ ఐలాండ్స్ ఇది హోలీ ప్లేస్ ఆల్సో. మనం రామనాథస్వామి టెంపుల్తో పాటు ఇంకా అనేకమైన టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. పురాణ కథలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈ పంబన్ ఐలాండ్స్లో మనం ఒక సంతృప్తిని పొందుతాం. ఇక్కడ విజిట్ చేసినందుకు జీవితంలో ఒక్కసారైనా సరే అక్కడికి వెళ్ళాలి అనే కోరికని మీరు మదిలో నింపుకోండి. నాలుగో విషయం ఏంటంటే పంబన్ బ్రిడ్జ్. ఇండియాలో ఫస్ట్ సీ బ్రిడ్జ్, సముద్రం మీద వేసిన మొట్టమొదటి బ్రిడ్జ్ ఇది. ప్రస్తుతము ఇది సెకండ్ లార్జెస్ట్ సీ బ్రిడ్జ్, ఈ పంబన్ బ్రిడ్జ్. దీన్ని చూస్తే ఇప్పటికీ మనకి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎప్పుడు బ్రిటిష్ వారి కాలంలో కట్టిన బ్రిడ్జ్ ఇది. 1964లో వచ్చిన సైక్లోన్లో ధనుష్కోడి పూర్తిగా నాశనం అయిపోతే ఈ బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయింది. ఆ తర్వాత దీన్ని 48 రోజుల్లో పునరుద్ధరించారు. ఐదో విషయం ఏంటంటే రెండు సముద్రాల కలయిక. బంగాళాఖాతంలో ఉన్న వాటరు లైట్ గ్రీనిష్ ఉంటుంది. హిందూ మహాసముద్రంలో ఉన్న వాటరు బ్లూయిష్ ఉంటుంది. ఒక బ్లూయిష్ సముద్రం నీరు, గ్రీనిష్ సముద్రం నీరు, రెండు కలయికని మనం చూడొచ్చు. ఆరో విషయం ఏంటంటే బీచ్. బీచ్ లవర్స్ అందరికీ కూడా ఈ ధనుష్కోడి చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.
క్లీన్ బీచ్. నలుదిక్కుల బీచ్ ఉంటుంది. మనం నడిస్తే కాళ్ళు పాదాలు మోపుతుంటే అందులో నీరు వస్తుంది. ఏడో విషయం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్. ఇది ధనుషుకోడికి కొంచెం దగ్గరలో ఉంది. ఈ నేషనల్ పార్క్ కూడా చూడొచ్చు. ఆఖరి విషయం, ఘోస్ట్ టౌన్. ఏంటి ఘోస్ట్ టౌన్? ఎందుకు ఘోస్ట్ టౌన్? పగలంతా పర్యాటకులతో సందడి సందడిగా ఉంటుంది. 6 గంటల తర్వాత ఒక నరమానవుడు కూడా ఆ ధనుషుకోడి పరిసరాల్లో ఉండడు. సముద్రం హోరు, అప్పటి వరకు నీలి నీలిగా మెరిసిన సముద్రం నల్లగా మారుతుంది. ఆ నల్లని సముద్రం హోరులో, ఆ కెరటాల హోరులో ఆ రాత్రి అక్కడ దుర్భరంగా ఉంటుంది. కనుక ఎవరు కూడా 6 గంటల తర్వాత అక్కడికి వెళ్ళొద్దు. 1964లో వచ్చిన తుఫాన్లో వేలాది మంది చనిపోయారు. ఈ పట్టణం అంతా తుడిచిపెట్టుకుపోయింది. పట్టణమే కాదు, పంబన బ్రిడ్జ్ మీద వస్తున్న ప్రయాణికులందరూ కూడా మృత్యువాత పడ్డారు. అంత పెద్ద భయానకమైన సునామీ అక్కడ సంభవించింది. ఈ ప్రాంతాన్ని ఒక్కసారైనా దర్శించండి. అది ఒక హిస్టరీ అన్నమాట. ఆ హిస్టరీలో మనం కూడా ఉంటాం. వర్త్ సీ. నేను వెళ్ళాను, నేను మీకు అందరికీ చెప్తున్నాను, అందరూ వెళ్ళండి. వెళ్ళలేని వాళ్ళు ఈ వీడియోని చూసి ఆనందించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.